అంత భయపడతా సినిమా చూడడానికి ఛానల్ మార్చేస్తా నేను చూడాలి టిపికల్ లేడీస్ హారర్ సినిమాలు అంటే భయం కానీ అవే చూస్తారు మోహిని నీకంతగా భయపడాలనిపిస్తే కాసేపు ఆ టీవీ ఆఫ్ చేసి మీ అత్త మొహం చూడు భయంతో పాటు జ్వరం కూడా వస్తుంది చిన్నప్పుడు నువ్వు బాగా కోతివా ఏ చెట్లు పుట్లు బా ఎక్కేవాడివా మనం ఎక్కలేని చెట్లే తాడి చెట్టు కొబ్బరి చెట్టు అయితే స్పైడర్ మ్యాన్ కూడా ఎందుకు వనికిరే అందుకే నీ కోత బుద్ధిలే నీ కొడుకు వచ్చాయి ఏ ఏం చేసాడు హర్ష వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఎక్కి కూర్చున్నాడు ఫ్యానా సీలింగ్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యానా ఎలా ఎక్కాడు నిశ్చంతో ఎక్కాడు అడిగితే కెప్టెన్ రాజ్ ఎక్కిచ్చాడు అంటున్నాడు కెప్టెన్ రాజా ఇక లాభం లేదు అందుకనే ఆ చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను అసలు రాత్రిపూట నడవకుండా మంచాన్ని గొలుసులేసి కట్టేయాలి పగలపండి కాబట్టి సరిపోయింది అదే ఏ రాత్రి ట్రైన్ అయితే బెర్త్ దిగేటో పోయేదానివి ఏ తలుపో తీసుంటే గోవిందా గోవిందా అబ్బా నువ్వు ఊరుకోనన్నా అసలే అమ్మ నొప్పితో బాధపడుతుంటే బై మోహిని అక్కడ ఫ్లైట్ దిగాక ఫోన్ చెయ్యమ్మా అలాగే అత్తయ్యా బుచ్చయ్య అయ్యా వస్తాం మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో సరే అయ్యా యాదమ్మా వస్తాం అలాగేనయ్యా బాయ్ మోహిని బాయ్ మామయ్య హ్యాపీ జర్నీ బాయ్ థాంక్యూ అమ్మా హైదరాబాద్ టు ప్యారిస్ 10 అవర్స్ జర్నీ ఫస్ట్ క్లాస్ సీట్స్ బెడ్స్ లా ఉంటాయి ఆలోచించు మరి అసలు ఆ క్షణం గురించి నేను ఆలోచించని క్షణమే లేదు ఆ బెడ్స్ లాంటి సీట్స్ మీద నవ్వు నేను అబ్బా తలుచుకుంటే ఒళ్ళంతా వేడెక్కిపోతుంది ఏంటండి కావాలంటే ఒక్కసారి టచ్ చేసి చూడు ఇప్పుడా ఇప్పుడే టచ్ తో ఆగలేనేమో అయితే మానే రేయ్ తొందరగా రారా టైం అవుతుంది సరే వెళ్ళు నేను ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి ఇవాళ ఏం కాలరా స్టాప్ ఇట్ హర్ష రోజు పొద్దున్న ఏం తింటావు ఇడ్లీ రోజు ఇడ్లీనా ఇంకేం తినవా అవును డాక్టర్ ఎప్పుడు ఇడ్లీయే కావాలంటాడు అప్పుడప్పుడు కాన్ఫ్లెక్స్ తింటాడు ఇడి దొరికమ్మ రోజు పాలు తాగుతావా పాలంటే నాకు ఇష్టం లేదు పెరుగన్న తింటావా పెరుగు కూడా నాకు ఇష్టం లేదు అయితే ఏమి ఇష్టం నీకు చాక్లెట్స్ ఇదిగో తీసుకో ఇంకోటి ఇస్తారా అంకుల్ మా తాతయ్య కూడా ఇవ్వాలి అవునవును మర్చిపోయాను ఇదిగో థాంక్యూ ఇంతకి మీ తాతయ్య ఎక్కడ ఉన్నారు బయటే కూర్చున్నారు సార్ అయితే వెళ్ళి మీ తాతయ్యతో ఆడుకో సార్ థాంక్యూ మీకు మీ బాబు గురించి చెప్పే ముందు
నేను ఈ మధ్య డీల్ చేసిన ఒక కేసు గురించి మీకు చెప్పాలి. ఈ అమ్మాయి పేరు కల్పన. ఇప్పుడు 18 ఏళ్ళు. తనకు 10 ఏళ్ల వయసులో నా దగ్గరికి తీసుకొచ్చారు. రాయడానికి చదవడానికి బాగా ఇబ్బంది పడేది. 10th స్టాండర్డ్ 3 సార్లు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయింది. తనకి చదువు రాదనే డిప్రెషన్ తో ఆత్మహత్య కూడా ట్రై చేసింది. అలాంటి అమ్మాయి సడన్ గా ఒక రోజు పుస్తకాలు తీసుకుని రూమ్ లోకి వెళ్లి గంటలు గంటలు చదవడం స్టార్ట్ చేసింది. 10th స్టాండర్డ్ 96% తో పాస్ అయింది. ఎలాగమ్మా అని అడిగితే వాళ్ల నాన్నగారు రోజు వచ్చి చదువు చెప్పి హెల్ప్ చేశారండి. నిజానికి ఈ అమ్మాయి నాన్నగారు తను పుట్టకముందే చనిపోయారు. చదువు దారిలో పడ్డాక కల్పనకి వాళ్ల నాన్నగారు కనబడ్డం మానేశారు. ఈ కేసు గురించి మాకు చెప్తాను చెప్తాను. ఇది కల్పన చిన్నప్పుడు తీసిన ఎక్స్రే. ఇది వికీ ఎక్స్రే. ఈ రెండిట్లోనూ ఈ చిన్న బ్లాక్ స్పాట్ చూసారా, దీన్ని యాంటీరియర్ ఫాంటనల్ అంటారు. పుట్టుకతో చిన్నపిల్లలందరికీ తల మీద ఉండే మెతక భాగం. 2 ఏళ్లకి 98% దాకా క్లోజ్ అయి 6 ఏళ్లకి కంప్లీట్ గా గట్టిపడిపోతుంది. కానీ విక్కీకి 7 ఏళ్లొచ్చినా ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదు. వేల సంవత్సరాలుగా హిందువులు బౌద్ధులు ఈ మెతక భాగం కింద సహస్రార చక్రం ఉంటుందని నమ్ముతారు. బాడీలో ఉండే అన్ని చక్రాలలో మానసిక ఎదుగుదలకు కావలసిన అతి ముఖ్యమైన చక్రం. ఈ చక్రాన్ని ఒక స్పిరిచువల్ గేట్ వే అని కూడా అంటారు. మెడికల్ సైన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. సైన్స్ చెప్పేదాన్ని వేదాంతం చెప్పేదాన్ని కలిపి సింపుల్ గా చెప్పాలంటే, పసిపిల్లలకు కొంత ఏజ్ వచ్చే వరకు మనకు కనబడని అంతుపట్టని ఆత్మల ప్రపంచంతో ఒక ఆధ్యాత్మిక అదే ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆత్మలు కనపడతాయా? వాళ్ళకి ఆత్మలు కనబడొచ్చు, వాళ్ళు ఆత్మలతో మాట్లాడొచ్చు, ఆత్మలు చెప్పే వినొచ్చు. కల్పనకి ఎప్పుడైతే గట్టిపడిందో తనకి వాళ్ళ నాన్నగారు కనబడడం మానేశారు. విక్కీ విషయంలో కూడా అలాగే జరగచ్చు అనుకుంటున్నాను. ఏంటి నమ్మలేకపోతున్నారా? సబ్జెక్ట్ చాలా హెవీగా ఉంది. సారీ, నో ఆఫెన్స్, కొంచెం నమ్మలేనట్టుగానే ఉంది సార్. మనకు అర్థం కాని చాలా విషయాలు కొంచెం నమ్మలేనట్టుగానే ఉంటాయి. దయ్యాల్ని చూసినప్పుడు కుక్కలు మురుగుతాయంటారు. సునామీలు భూకంపాలు వచ్చేటప్పుడు జంతువులకి పక్షులకి ముందే తెలుస్తాయంటారు. వాటికి మనకు తెలియని ఏదో సెన్స్ ఉంది. అలాగే చిన్నపిల్లలకు కూడా, వాళ్ల ప్రపంచం గురించి మనకు చాలా తక్కువ తెలుసు. కొన్ని బ్లైండ్ గా నమ్మాలంటే విక్కీకి వాళ్ల తాతగారు నిజంగా కనబడుతున్నారా లేక అలాని ఊహించుకుంటున్నాడా అనేది మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. అదే నిజమైతే వాళ్ల తాతగారు తన కోసం ఎందుకు వచ్చారో ఏదో ఒక రోజు విక్కీయే మనకు చెప్తాడు. ఒకవేళ విక్కీ వాళ్ల తాతగారిని ఇమాజిన్ చేసుకుంటుంటే చేసుకోనివ్వండి, ఇట్స్ హెల్దీ. తనకి పాలు పెరుగు ఇష్టం లేదు కాబట్టి కాల్షియం సప్లిమెంట్ ఏదైనా ఇవ్వండి. ఇది త్వరగా గట్టిపట్టడానికి హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీ అబ్బాయికి బాగా దగ్గర అవడానికి ట్రై చేయండి. తనతో హోంవర్క్ చేయించండి, ఆడుకోండి, బయటికి వెళ్ళండి, రోజుకు ఒక్కసారైనా కలిసి ఫోన్ చేయండి. విక్కీలో చాలా మార్పు చూస్తారు. చాలా బాగుంది, తీసుకో. అయితే నేను తినేస్తా. విక్కీ, విక్కీ, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఇక నుంచి అన్ని ఆటలు మన ఇద్దరమే ఆడుకుందాం. నీకెప్పుడు ఆడుకోవాలనిపించినా నన్ను పిలువు, నేను వచ్చి నీతో ఆడతాను. తాతతో గాని రాజుతో గాని ఆడుకోవటం మానేయాలి. అర్థమైందా? తాత అంటే నాకు చాలా ఇష్టం డాడీ. తాత చచ్చిపోయాడు, ఈ లోకంలో లేడు, నువ్వు పుట్టక ముందే చచ్చిపోయాడు. అర్థమైందా? హలో. హాయ్ బేబ్స్. ఏంటి, ఏం చేస్తున్నావు? ప్యాకింగ్. ఎప్పుడు వస్తున్నావు? బయలుదేరుతున్నాను. హే, యు నో సంథింగ్? కాసేపట్లో మన ఇద్దరం మైల్ హై క్లబ్ లో మెంబర్స్ అవ్వబోతున్నాం. మైల్ హై క్లబ్? ఏంటది? మన ఫస్ట్ నైట్. భూమికి 10 కిలోమీటర్ల పైన ఒక ఫ్లైట్ ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లో జరగబోతుంది. అలా ఆకాశంలో శోభనం చేసుకున్న వాళ్ళందరూ కలిసి క్లబ్ పెట్టుకున్నారు. సో మనకు కూడా ఆ క్లబ్ లో మెంబర్షిప్ వస్తుంది. నాకేం అక్కర్లేదులే ఆ క్లబ్ లో మెంబర్షిప్, కానీ నాకు కావాలి. అసలు ఎంత మందికి వస్తుంది చెప్పి ఇలాంటి ఆపర్చునిటీ? మొదటి రాత్రి మొదటిసారి భూమికి 36,000 ఫీట్ పైన ఒకే దుప్పట్లో ఇద్దరం. ఛీ, కంపు. హే, దుప్పటా నేనా? అది కాదు, ఇంట్లో మళ్ళీ ఆ మందు కంపు వస్తుంది. అసలు మా ఎవరికి రాని కంపు నీకే ఎలా వస్తుంది? ఓ, మర్చిపోయాను, నీ చాలా సెన్సిటివ్ ముక్కు కదా. చాలే, ఆపు, తొందరగా బయలుదేరు. ఎన్నింటికి రా ఫ్లైట్? నైట్ 11:30కి రా. హనీమూన్ ఇన్ ప్యారిస్, యు లక్కీ బగర్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ రా. ఆల్ ది బెస్ట్ రా. రే, థాంక్స్ రా. రే, డౌట్లు ఏమైనా వస్తే ఫోన్ చెయ్యి. ఏం డౌట్లు? హర్ష, హర్ష సార్, కొంప మునిగింది.
ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్ ఇట్స్ మై హనీమూన్ ఫ్లైట్ టికెట్స్ హోటల్ రూమ్ కి అన్నిటికి ఆల్రెడీ పే చేసేసాను ఇప్పుడు లాస్ట్ మినిట్ లో క్యాన్సిలేషన్ అంటే మొత్తం పోతుంది నువ్వు ఇప్పుడు బెంగళూరు వెళ్ళకపోతే మన కంపెనీయే మూసేయాల్సి వస్తుంది అలా కాదు సార్ హర్ష ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఒక్క కంప్యూటర్ కాదు మొత్తం మెయిన్ ఫ్రేమే కొలాప్స్ అయిపోయింది బీపీ ఆపరేషన్స్ మొత్తం షట్ డౌన్ అయిపోయాయి నువ్వు బెంగళూరు వెళ్ళాలంటే తప్పదు మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ లో తిరిగి వచ్చేద్దు గానీ నీ హనీమూన్ కి రేపు వెళ్ళు కావాలంటే ఖర్చులన్నీ కంపెనీ భరిస్తుంది సార్ ఐ కాంట్ సార్ కాంటూ లేదు గీంటూ లేదు నువ్వు వెళ్ళకపోతే నా ఉద్యోగమే కాదు నీ ఉద్యోగం కూడా పడుతుంది